అంటే ఏంటండి? ఇంకా మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానిస్తున్నారా ఏంది, ఖచ్చితంగా అనుమానిస్తా ఉండాము. నిన్ను అంత తేలిగ్గా ఎలా నమ్ముతావు అనుకున్నావు? ఒకవేళ నా కొడుకు నమ్మినా నేను మాత్రం నమ్మను. నువ్వు చేసే ప్రతిదీ నేను చూస్తానే ఉంటాను. ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా మొత్తం నా కొడుకుకి చేరేస్తాను. ఏదన్నా తేడా వచ్చినాదో ఆడి సంగతి తెలుసుగా. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేనెవరో మీకు తెలుసు కదా. నేనొక పోలీస్ ఆఫీసర్ని, అది గుర్తుపెట్టుకోండి. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదమ్మి. అయినా పోలీస్ ఆఫీసర్ను చూసి నా కొడుకు భయపడేది లేదులే. తేడా వచ్చినది అంటే ఆడికి పోలీసు లేడు, లాయరు లేడు, ఎవ్వడూ లేడు. ఎవ్వడైనా కత్తితో అడ్డంగా నరికి పారేస్తాడు. అది సరే, గాని నీ దగ్గర ఏదో ఆధారం ఉండదంట కదా, ఆ ఆధారం ఏదో బయట పెట్టు. అయ్యో బామ్మగారు, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇదంతా ఆ చంద్రిక ఆడుతున్న డ్రామా. అరే ఇంత చెప్తున్నా కానీ ఇంకా మీరు నన్ను అనుమానించడంలో అసలు ఏవైనా అర్థం ఉందా? హా, వచ్చావా, రా. ఎలా నన్ను ఇరికించావో చూడు. నా దగ్గర ఏదో ఆధారం ఉందని వీళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. నన్ను కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా అసలు కదలనివ్వట్లేదు. ఇదంతా నువ్వు చేసిన పని కాదు. చెప్పు, నా దగ్గర ఏదో ఆధారం ఉందన్నావు కదా, ఏం ఆధారం ఉందో చెప్పు చూద్దాం. అదేంటి రుద్రాణి, ఆ వీరభద్రం లక్ష్మీ గారిని చంపుతుండగా నువ్వు వీడియో తీసానని చెప్పావు కదా. దాని గురించి వీళ్ళకి తెలీదా? నీ దుంపతెగా, ఎంత పని చేసినావే. మా పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేస్తావా? ఏందమ్మి ఈ అమ్మి చెప్తుండది నిజమేనా? అరే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? అదిగో మీ ఎదురుగానే ఉంది కదా, తన్నే అడగండి. నిజం చెప్పవే, నిజంగానే నువ్వు ఆ వీడియో తీసినావా? వా, మీరు ఆగండి బామ్మగారు, ప్రతిదానికి ఆవేశపడతారు. అరే తను ఏది చెప్తే అది నిజమైపోతుందా? ఈ చంద్రిక మిమ్మల్ని, మీ అబ్బాయిని పిచ్చోళ్ళని చేయడానికి డ్రామాలాడుతుంది. చంద్రిక, ఏంటిదంతా? ఏంటో నువ్వే చెప్పాలి, నువ్వే కదా. నీ దగ్గర సాక్ష్యం ఉంది, అది ఎప్పటికైనా బయటపెడతాను అని ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేస్తానని చెప్పావు కదా. సరే, నేనైతే కోర్టుకు వెళ్తున్నాను, నువ్వు ఆ సాక్ష్యం తీసుకుని వచ్చే. అరే అమ్మో అమ్మో, ఎంత పని చేసినావే పాపిష్టిదానా. ఆ రోజు నా కొడుకు నిన్ను చంపేసినా పోయేది. మా పక్కనే ఉంటూ, మాతోటి మంచిగా ఉంటూ, మా వెనకాలే గోతులు తీసుండావా? మాకు తెలియకుండానే ఇట్లా వీడియోలు తీసి దాచిపెట్టుండావా? అయ్యో బామ్మగారు, మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ఆ చంద్రిక కావాలనే ఇలా చేస్తుందండి. మీకు తెలియకుండా తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్తుంది, కానీ ఇలా వచ్చేసి మీ ముందు నన్ను ఇలా ఇరికించేస్తుందా చెప్పండి. చూడండి, చంద్రిక ఇదంతా కావాలని చేస్తుంది, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. నాకైతే అనుమానంగానే ఉండాలి. నేను ఎవరినైనా నమ్ముతాను గాని నిన్ను మాత్రం నమ్మను. ఉండు, నీ సంగతి నా కొడుక్కి ఫోన్ చేసి చెప్తాను. అది కాదు బామ్మగారు, బామ్మగారు. ఇదేంటి ఇలా చేసింది?
చెప్పాను కదా మేడం, ఆ చంద్రికని మీరు తక్కువ అంచనా వేయకూడదు అంటే అది నన్నేం చేస్తుందిలే అన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేసిందో. ఇప్పుడు మీరు పొరపాటున కూడా ఇక్కడి నుంచి బయటపడలేరు. మీ దగ్గర సాక్షి ఉంది అన్న విషయం 10 మందికి తెలిసేలాగా చేసింది. ఎటువైపు నుంచి ఎవరొచ్చినారు కేస్తారో తెలీదు, మీ బతుకు ఏమవుతుందో తెలీదు. మొత్తానికి మీ అంతటా మీరే భలే ఇరుక్కున్నారు మేడం. ఇప్పుడే వస్తాను. ఎక్కడికప్పా? మళ్ళీ వైశాలితో ఒకసారి మాట్లాడొస్తాను. సరే, తొందరగా రాప్పా. హలో వైశాలి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వైశాలి. ఏంటి, ఏం కావాలి నీకు? ఎందుకు నాకు అడ్డుపడుతున్నావు? అరే, కాసేపు సరదాగా మాట్లాడొచ్చు కదా, ఎందుకలా కోపడతావు? ఏంటి నీతో సరదాగా మాట్లాడేది? ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా? నేనిలా చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు ఒక మంచి రోజా పువ్వు తీసుకునొచ్చి నీకిస్తూ మోకాళ్ళ మీద కూర్చుని వెంటనే నీకు ఐ లవ్ యూ అని చెప్పాలి, ప్రపోజ్ చేయాలనుంది. అలా చేసినందుకే కదా ఒకసారి కాలేజీలో చెంప పగలగొట్టాను, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? నాకు అన్నీ గుర్తున్నాయి. నేను నీకు ప్రపోజ్ చేశాను కానీ నువ్వు నన్ను అస్సలు పట్టించుకోలేదు. కౌశిక్ కౌశిక్ అంటూ వాడి వెంబడి తిరిగావు. వాడేమో కనీసం నీ మొహం కూడా చూడకుండా వేరే యువతినో పెళ్లి చేసుకుని నిన్ను పెళ్లిపీటల మీద ఫూల్ని చేసి పారిపోయాడు. నువ్వింకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయావు. నేను కూడా నీకోసం పెళ్లి చేసుకోకుండా ఇలాగే మిగిలిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎవరిది గొప్ప ప్రేమ? నీలాంటి వాడితో మాట్లాడటం కూడా అనవసరం. ఆగు వైశాలి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నీ అంతటిని వాళ్ళ వెళ్ళిపోతే ఎలా చెప్పు. కాసేపు నిలబడు, మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. ఇది కోర్ట్, ఇక్కడ కొంచెం డిగ్నిఫైడ్గా ఉండటం నేర్చుకో. లాయర్గా ఎలా ఉండాలో ముందు అది నేర్చుకో. ఏం పర్లేదు, లాయర్లు ఇంకొక లాయర్ని ప్రేమించకూడదని రూల్ ఏం లేదు కదా. ప్రపోజ్ చేయడానికి కాలేజ్ అయినా కోర్ట్ అయినా ఎక్కడైనా ఒకటే. నేనిప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, ఇప్పటికే కాదు జీవితం మొత్తం నిన్నే ప్రేమిస్తాను. చూడు, నువ్వు అనుకున్నట్టుగా కౌశిక్ నీకు దక్కలేదు, అసలు ఆ మనిషే దూరం అయిపోయాడు. ఇలా ఎంతకాలం ఉంటావు? జీవితాంతం ఇలాగే ఉండలేవు కదా. ఒక్కసారి నా గురించి ఆలోచించు. ఇదిగో చూడు, ఇప్పుడు నేను ఈ కేసు గెలిస్తే నాకు కౌశిక్ ఆస్తిలో సగం వాటా వస్తుంది. ఆ డబ్బుతో మనం హ్యాపీగా బ్రతికేద్దాం. చూసావా, కౌశిక్ చనిపోయినా కూడా తన ఆస్తిలో నాకు షేర్ ఇస్తున్నాడంటే మన ఇద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టే. ఇప్పటికైనా అర్థం చేసుకో. సీ మిస్టర్ అరవింద్, ఇది కోర్టు కాబట్టి కేవలం మాటలతో చెప్తున్నాను. ఎలాగో నీకు ఎథిక్స్ లేకపోవచ్చు కానీ నాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను నా లిమిట్స్ క్రాస్ చేసి అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. ఆల్రెడీ నీకొకసారి అనుభవం అయింది, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలని కోరుకోకు. అర్థమైందా? ఏందప్పా ఏమైనది? ఆ ఎమ్మెందుకు అంత కోపంగా చూసిపోతా ఉండదు? మాకు మాకు మధ్య పాత లెక్కలు కొన్ని ఉన్నాయండి వీరభద్రం గారు, అవి తేల్చుకోవాలి. ఈ కేసు అయిపోని అప్పా, నీకేది కావాలంటే అది చేసి పెడతాను. నీకు ఆ ఎమ్మి మీద మనసుండదని నాకు తెలుసులే. ఈ కేసు గెలిచి బయటికి రాగానే ఆ ఎమ్మిని తెచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తా. ఈ వీరభద్రం మాటిచ్చినాడంటే మాట తప్పడు. అర్థమై ఉండదా?
సరే, ముందు ఈ కేసు సంగతి చూడు. అలాగే సార్. పద. అదిగో భరత్ గారు వచ్చారు. ఏమండి? మీరేం టెన్షన్ పడకండి, కేసు ఎలాగైనా సరే మనకి అనుకూలంగానే వస్తుంది. రుద్రాణి దగ్గర ఎవిడెన్స్ సంపాదించేంత వరకు మనం ఏది ఫిక్స్ అవడానికి వీల్లేదు చంద్రిక. ఎందుకంటే కోర్టుకి కావాల్సింది సాక్ష్యం. ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా అంతకుముందు కోర్టులో నేనే దోషి అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలని చెప్పడం కూడా అంత ఈజీ కాదు. పైగా నేను దోషిని నిరూపించిన వైశాలియే ఇప్పుడు నాకు అనుకూలంగా వాదిస్తూ ఉందంటే కోర్టు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చంద్రిక. నేను పొరపాటు పడ్డానన్న విషయం ఒప్పుకుంటానండి. నేనిప్పుడు కోర్టులో జరగబోయే కాన్సిక్వెన్సెస్ని ఎలా ఎదుర్కోవాలో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. మీరేం టెన్షన్ పడకండి. ఒక సీనియర్ లాయర్గా మీకు చెప్పాల్సింది ఏం లేదు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. అన్నిటికంటే కూడా మీ ఇద్దరి ప్రేమ చాలా బలమైంది. ఈరోజు కొన్ని సమస్యలు మీ ఇద్దరిని దూరం చేసుండొచ్చు, కానీ మీ ఇద్దరినీ కలిపే శక్తి మీ ప్రేమకే ఉంది. ఆ ఈవో గారు, పంతులు గారు చెప్పిన సాక్ష్యాలు కూడా చెల్లవండి. ఎందుకంటే ఆ రోజు గుళ్ళో మీరున్నారని నిరూపించడానికి కావాల్సిన సీసీటీవీ ఫుటేజ్ సంపాదించాము. పాడైపోయిన హార్డ్ డిస్క్ నుంచి కొంత డేటా రికవరీ చేశాము. అవి గనుక ప్రొడ్యూస్ చేస్తే మనకు కొంత రిలీఫ్ వస్తుంది. భరత్ గారు, మీరు పొరపాటున కూడా హోప్స్ వదులుకోకండి. మీరు కాన్ఫిడెంట్గా నిలబడితే చాలు, మిగతా కేసు అంతా నేను నడిపిస్తాను. పదండి, టైం అయింది. నా పక్కన ఉండి నా తరపున వాదించాల్సిన దానివి. నా శత్రువు తరపు నుంచి వాదిస్తున్నావు కదా, నాకే ఎన్నుపోటు పొడిచినావు. వెన్నుపోటు ఎవరు ఎవరిని పొడిచారు మీకే బాగా తెలుసు వీరభద్రం గారు. ఇంతకాలం 35 ఏళ్లుగా మీరు లక్ష్మికారింట్లో ఉంటూనే ఆవిడకి వెన్నుపోటు పొడిచి చివరికి ఆవిడ ప్రాణం తీశారు. వెన్నుపోటు గురించి మీరు మాట్లాడకండి. చూస్తానమ్మీ, ఎంతకాలం ఇట్టా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఈ కేసులో భరత్ గాడికే కాదు, ఆ తర్వాత నీకు కూడా శిక్ష పడతాది. వాడికి శిక్ష కోర్టు విధిస్తే నీకు నేను విధిస్తాను శిక్ష. చూస్తా ఉండు.
ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి భరతే లక్ష్మిగారిని హత్య చేశాడు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలన్నీ కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయి భరతే అసలు హంతకుడని నిరూపించి అతనికి శిక్ష విధించబోయే సమయంలో ఆయన భార్య లాయర్ చంద్రిక గారు ఆ హత్య తనే చేయించానని, ఇందులో భరత్ గారికి ఏ సంబంధమూ లేదని, ఆ హత్యకి తనే సూత్రధారిణి అని, రాయుడు అనే వ్యక్తి ద్వారా లక్ష్మీగారిని చంపించాను అని కోర్టులో ఒప్పుకుని భరత్ గారిని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అందులో నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం పోలీసులు ఇప్పటివరకు ఇచ్చిన సమాచారంతో చంద్రిక ఈ హత్య చేసినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవని సమగ్రమైన రిపోర్ట్ కోర్టు వారికి అందజేశారు. కాబట్టి దీని ప్రకారం తెలిసింది ఏంటి అంటే, చంద్రిక గారు కేవలం తన భర్తని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కోర్టుని తప్పుదోవ పట్టించింది అని కోర్టు అర్థం చేసుకుని భరత్ని ముద్దాయి అని నేరస్తుడిగా పరిగణించి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, వైశాలి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ కేసులో చంద్రిక ప్రమేయం ఏమీ లేదని, తను కేవలం తన భర్తని కాపాడుకోవటానికే కోర్టును తప్పుదోవ పట్టించింది అని నివేదికలో ఉంది. మరి దీనికి మీరేమంటారు? యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి భరత్ నిరపరాధి. తను లక్ష్మీగారిని చంపలేదు. లక్ష్మీగారిని చంపిన అసలు హంతకుడు వేరే ఉన్నాడు. యువర్ ఆనర్, అతనే హంతకుడని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాధారాలు మాకింకా లభించలేదు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసులో మొట్టమొదటగా భరత్ హంతకుడు అని నిరూపించడానికి కావలసిన అన్ని ఆధారాలని సేకరించి కోర్టుకి సబ్మిట్ చేసింది లాయర్ వైశాలి గారే. ఆవిడే భరత్ లక్ష్మీగారిని చంపేశాడని, ఆ హత్యకి గల కారణం కేవలం వాళ్ల ఆస్తిని వీళ్లు సొంతం చేసుకోవాలన్న దురుద్దేశమేనని, భరత్ అతని భార్య ఇద్దరూ కలిసి ఇక్కడికి ఆస్తి కోసమే వచ్చి నాటకమాడారని సాక్ష్యాధారాలతో సహా లాయర్ వైశాలి గారే అంతా నిరూపించారు. ఆ రోజు భరత్కి ఉరిశిక్ష పడాలని వాదించిన వైశాలి గారు ఈరోజు అదంతా తప్పుల తడక అని, ఇందులో భరత్ గారిది ఏ తప్పు లేదని ఈరోజు కోర్టు ముందులా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. యువర్ ఆనర్, కోర్టు వాయిదా వేసిన ఈ మధ్యకాలంలో ఆవిడ ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోయారో తెలీదు. కేవలం భరత్ గారిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే అప్పుడు చంద్రిక చేయని నేరాన్ని తన మీద వేసుకుంటే, ఈరోజు అదే భరత్ని కాపాడడం కోసం తను నేరస్తుడు అని వాదించిన వైశాలి గారు ఈరోజు భరత్ అమాయకుడు, నేరస్తుడు కాదు అని వాదిస్తున్నారు. ఇది కేవలం కోర్టుని తప్పుదారి పట్టించడం, కాలయాపన చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేయడం, కేసుని నీరుగార్చడమే తప్ప మరొకటి లేదు అని కోర్టు వారికి తెలియజేస్తున్నాను.
అవును వైశాలి గారు, భరత్ అనే ఈ వ్యక్తి హత్య చేశాడు అని నిరూపించడానికి కావలసిన ప్రాథమిక సాక్ష్యాలన్నీ మీరే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మీరే అతను హంతకుడని వాదించారు కూడా. మరిప్పుడు అతను ఏ హత్య చేయలేదని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మీరిచ్చిన సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని మీరు ఒప్పుకుంటున్నారా? యురానో, నిన్నకప్పుడు నాకు దొరికిన సాక్ష్యాధారాల్ని నమ్మి భరత్ హంతకుడని చెప్పిన మాట వాస్తవమే. కానీ సమగ్ర విచారణ జరిపించిన తర్వాత, నిజాన్నిజాలు తెలుసుకునే ప్రయత్నం జరిగిన తర్వాత, భరత్ ఈ హత్య చేయటానికి అవకాశం లేదు అని తెలుసుకున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రంలో మొదటి సూత్రం. దాని ప్రకారం ఈరోజు భరత్ నిర్దోషి అని తెలుసుకున్న తర్వాత అతన్ని శిక్షించకూడదని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. నువ్వు నిజం చెప్పు, ఆ రోజు నువ్వు ఆ వీడియో తీసినావా లేదా? అరే, నేను మీకు ఇంత చెప్పినా అర్థం కాదా? నేనెందుకు వీడియో తీస్తాను? ఆ వీడియో తీస్తే నేను కూడా కేసులో ఇరుక్కోను. భరత్ని జైలు నుంచి తప్పించి మా ఇద్దరిని దొంగచాటుగా దేశం దాటిస్తాను అని నా మీద ప్రమాణం చేసి చెప్పారు. మీరు అంత భరోసా ఇచ్చిన తర్వాత నేనెందుకు మీకు అగెనిస్ట్గా మాట్లాడతాను?